ఎటువంటి లోన్లు కావాలన్నా పెట్టుబడి పెట్టాలన్నా మాస్టర్ అడ్వైస్ జూలై ముప్పై వన్ డే ఆఫ్లైన్ క్లాస్ ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమ మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమ శివాయ గురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ప్రతీ నెల తెలుసుకుంటూ వస్తున్నటువంటి మాస ఫలితాల కార్యక్రమంలో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెల యొక్క రాశి ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ యొక్క మాసంలో మీ కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాల గురించి అదేవిధంగా ఏ విధమైనటువంటి గ్రహ సంచారం అనేటువంటిది కనబడుతుంది ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధమైనటువంటి దైవారాధన చేసుకుంటే కనుక ఈ మాసంలో మీకు మంచి శుభయోగాలు కలుగుతాయో సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహస్థితిని గమనిస్తే గనకాను మేషరాశిలో గురురాహులు యొక్క సంచారము కర్కాటకంలో సూర్యగ్రహ సంచారము సింహరాశిలో బుధ కుజ శుక్రగ్రహ సంచారము తులారాశిలో కేతుగ్రహ సంచారము అలాగే మకరంలో చంద్రగ్రహ సంచారము కుంభంలో వక్రీభావ స్థితిలోను శనిగ్రహ సంచారం ఈ యొక్క గ్రహస్థితిని బట్టి ఈ యొక్క మాసంలో మీకు కలగబోయేటువంటి శుభ అశుభ అనేటువంటిది ఏ విధంగా గోచరిస్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కన్యా రాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెల రెండు వేల ఇరవై మూడు యొక్క రాశి ఫలితాలు మనం గమనించుకుంటే గను గురుచండాల యొక్క ప్రభావం వల్ల ఏప్రిల్ నెల నుంచి కొంతమేరకు సతమత పడుతూ ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి యొక్క కన్యా రాశి వారికి వృత్తిపరంగా ఆరోగ్యపరంగా కొంతమేరకు అనుకూలించేటువంటి కాలంగా ఈ యొక్క నెలలో మనం మాట్లాడుకోవాలి ప్రధానంగా ఈ గ్రహస్థితిని గమనిస్తే కనుక వృత్తిపరంగా చూసుకుంటే కన్యారాశి వారికి మునపట ఉన్నటువంటి ఒత్తిడి ఉండదండి అలాగే కార్యస్థలంలో కానీ లేకపోతే వ్యాపార స్థలంలో కానీ మంచి ఉన్నతి అయితే కనుక మీకు చేకూరుతుంది ప్రమోషన్లు వంటి వాటి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగ మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఇది అనుకూలించేటువంటి కాలంగా చెప్పుకోవాలి మొదటి పది రోజులు మినహాయించుకునేసి అంటే ఆగస్టు పదో తారీఖు వరకు మినహాయించుకునేసి తర్వాత ఇరవై రోజులు కూడాను వృత్తిపరంగా వ్యాపారపరంగా మీకు చాలా అనుకూలించేటువంటి కాలంగా గోచరిస్తుంది మనోధైర్యంతో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఆత్మస్థైర్యం మీకు అండగా ఉంటుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి అంటే మొన్నటి వరకు కూడాను ఏ పనన్నా కొత్త పనిని మొదలు పెడదామంటే వద్దులేరా బాబు ఇప్పుడు ఎందో టైం అనుకూలంగా లేదు అని చెప్పేసి ఆగిపోయారు కదా ఇప్పుడు అలా ఉండదు ఈ కాలం మీ మనోధైర్యమే మిమ్మల్ని ముందుకు తోస్తుంది మీ యొక్క ఆత్మస్థైర్యమే మీకు అండగా ఉంటుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి అదే విధంగా ప్రతి కార్యంలో కూడాను మీరు విజయాన్ని చేకూరుస్తారు మొండిగా ప్రతి పనిని కూడా మీద వేసుకుంటారు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఉద్యోగ వ్యవస్థలో కూడాను మీ యొక్క పనితీరును చూసేసి మీ పై అధికారుల యొక్క అండదండలు అయితే కనుక మీకు సంపూర్ణంగా లభించబోతున్నాయని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి మీ యొక్క స్నేహితుల యొక్క సహకారం కూడాను మీకు ఈ యొక్క సమయంలో చాలా అండగా ఉండబోతుంది అని చెప్పేసి బాగా మాట్లాడుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం అండి మీరు పెట్టేటువంటి పెట్టుబడులు కానీ తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ అన్ని కూడా సంపూర్ణంగా మీకు కార్య ఫలితాన్ని సంపూర్ణంగా మీకు కలగజేస్తాయి ఒక మాసంతంలో అయితే విదేశీ వ్యాపారం ఏదైతే ఎవరైతే కనుక చేస్తున్నారో వారికి ఉన్నటువంటి అడ్డంకులు కూడాను కొంత మేరకు ఈ యొక్క సమయంలో తొలగిపోయేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఎలక్ట్రానిక్స్ వంటివి అమ్మేటువంటి వారికి కూడాను ఉన్నటువంటి ప్రతిబంధకాలు కానీ మీకు చేతికిందాల్సినటువంటి డబ్బు వ్యవహార విషయాలు కానీ ఈ యొక్క మాసంలో ఒక కొలిక్ వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి అయితే ఈ యొక్క సమయం ఏంటంటే కనుకను ప్రభుత్వ ఉద్యోగులకు కూడాను మంచి లాభాలు ఉండబోతున్నాయండి మీ యొక్క పదోన్నతి కూడా లభించేటువంటి సూచనలు కనబడుతున్నాయి రాజకీయవేత్తలకు కూడాను ఇది అనుకూలించేటువంటి కాలము ప్రజలకు మీరు చెప్పేటువంటి ప్రతి మాట కూడా తొందరగా చేరేటువంటి సూచనలు కనబడుతున్నాయి మీ మీద ఆత్మవిశ్వాసము అలాగే మీ యొక్క మాటకు గౌరవం కూడాను ఈ యొక్క సమయంలో వ్యవస్థలో ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుకను విద్యార్థులకు అంతగా అనుకూలించేటువంటి కాలం కాదండి వ్యయస్థితిలోను బుధగ్రహ సంచారం అదేవిధంగా చూసుకుంటే కనుక గురుచండాల యొక్క ప్రభావం కూడాను ఉండడం వల్లను పిల్లలకి ఏకాగ్రత అస్సలు ఉండదు చదువు పట్ల కూడాను ఎప్పుడు కూడా అశ్రద్ధగా వ్యవహరిస్తుంటారు కొంచెం మొండిగా వ్యవహరిస్తుంటారు కాబట్టి ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ఎక్కువగా పిల్లల మీద శ్రద్ధను వహించడం తల్లిదండ్రులకి సూచించేటువంటి విషయం పోటీ రంగ పరీక్షల్లో కూడాను అంత అనుకూలమైనటువంటి స్థితి అయితే కనుక కనపడట్లేదు కానీ మీకు ప్రతిఫలాలు అయితే కనుక మీరు అనుకున్నటువంటి స్థాయిలో రాకపోయినప్పటికి కూడాను మీకు ఉపయుక్తమైనటువంటి స్థాయిలో అయితే కనుక ప్రతిఫలాలు వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి విదేశీ విద్య గురించి వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వారికి మాత్రము ఈ మాసాంతంలోనూ ఒక దారి కనబడేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇక కుటుంబ వ్యవస్థ గురించి మనం గమనించుకుంటే కనుకను కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి కలతలు గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొలుక్కు వస్తాయండి మీ మాట నెగ్గుతుంది అదేవిధంగా మీ మాటకు కూడాను బలం చేకూరుతుంది మీ పెద్దల యొక్క సహాయము వారి యొక్క ఆశీర్వచనాలు అయితే కనుక ఈ నెలలో మిమ్మల్ని ఎంతో ముందుకు నిలబెట్టగలుగుతాయి మీ యొక్క మాటకు ధైర్యాన్ని చేకూరుస్తాయి మీ జీవిత భాగస్వామితో మాత్రం చిన్నపాటి స్పర్ధలు వాటిల్లేటువంటి సూచనలు కనబడుతున్నాయి మూడో వ్యక్తి ప్రవేశం వల్ల మీ ఇద్దరి మధ్య కూడాను కొంతమేరకు ఎడబాటు వాటిల్లేటువంటి సూచనలు కనబడుతున్నాయి ప్రేమ వ్యవహార విషయంలో కూడాను కొంతమేరకు మానసికమైనటువంటి అశాంతి కలిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఒక చిన్న విషయం గురించి పెద్ద గొడవగా మారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి అయితే సోదరుల చేత కానీ తోబుట్టూల చేత కానీ ఒక మంచి సహాయం అయితే కనుక మీకు సకాలంలో ఈ యొక్క మాసంలో అందేటువంటి సూచనలు కనపడుతున్నాయి మీ యొక్క పిల్లల యొక్క ఆరోగ్య విషయం కూడా చాలా చక్కగా ఉంటుంది వారితో ఎంతో ప్రేమ సమయాన్ని మీరు గడపగలుగుతారు అది మీకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది ఇక ఆర్థిక వ్యవస్థను మనం గమనించుకుంటే కనుకను ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వారికి మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అదేవిధంగా చూసుకుంటే కనుక వ్యాపారస్తుల కన్నా ఈ యొక్క సమయం ఏంటంటే కొంత మేరకు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నది కాబట్టి ఉద్యోగస్తులకు మీరు అనుకున్నటువంటి లాభాలు అయితే కనుక సకాలంలో మీకు అందుతాయి వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి ఉండవని కాదు కానీ అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలు అయితే కనుక ఉండవండి సామరస్యంగాను లాభాలు అయితే కనుక ఉండబోతున్నాయి కానీ ఒక సమయంలో మాత్రం మీరు తీసుకునేటువంటి ఒక చిన్న మూర్ఖపు ఆ యొక్క ఆలోచన కానీ నిర్ణయం వల్ల కానీ కొంతమేరకు ధన నష్టం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి అంటే మూర్ఖంగా అంటే ఇది వస్తుందా రాదా అనేటువంటి డౌట్ ఉన్నా సరే కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుని మనం పెట్టుబడులు పెడుతుంటాం కదా అలాంటి విషయంలో మాత్రం కొంతమేరకు ఈ యొక్క రాశి వారికి ఈ నెలలో కొంత నష్టం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటాలి ఖర్చులు అదుపు చేయగలుగుతారు ప్రతీది కూడాను ఆర్థిక పరంగా మీ యొక్క చేతుల మీద కానీ నడుస్తుంటాయి ఇక ఆరోగ్య స్థితిని మనం గమనించుకుంటే కనుక కన్యా రాశి వారికి ఆరోగ్య స్థితి అయితే కనుకను కొంత మేరకు అనుకూలించేటువంటి కాలంగానే గోచరిస్తుంది ఏకాదశంలో రవి సంచారము అయితే పన్నెండవ రాశిలోనూ కుజుడి యొక్క సంచారము శుక్రగ్రహంతో కలిసి ఉండడం వల్ల సుఖవ్యాధులు అదేవిధంగా చూసుకుంటే కనుకను జఠర సంబంధితమైనటువంటి వ్యాధులు అంటే గ్యాస్ట్రిక్ మొదలైనటువంటి సమస్యలు కానీ లేకపోతే ఆస్తమా అంటే శ్వాస సంబంధితమైనటువంటి సమస్యలతో కొంతమేరకు ఇబ్బంది పడేటువంటి వాతావరణం అయితే కనబడుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి పెద్ద భయపడాల్సినటువంటి అనారోగ్య సమస్యలు ఏవి కూడా లేవు యాక్సిడెంట్స్ వంటివి మాత్రం కొంతమేరకు కనపడుతుంది కాబట్టి ర్యాష్గా డ్రైవింగ్ చేయకండి కొంతమేరకు జాగ్రత్త తీసుకుంటే మంచిది అన్ని విధాలుగా చూసుకుంటే కనుకను రాజకీయ వేత్తలకు గవర్నమెంట్ ఉద్యోగంలో చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలము రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అంతగా అనుకూలించేటువంటి కాలం కాదు పెట్టేటువంటి పెట్టుబడుల్లో జాగ్రత్త తీసుకోవాలి వ్యాపారస్తులు కూడాను పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా నడిపించుకుంటే కనుక నష్టం వాటలేదు అన్ని విధాలుగా బాగుంటుంది మీకున్నటువంటి గ్రహస్థితి వల్ల కలిగేటువంటి ఒడిదుడుకుల్ని సరిచేసుకోవడానికి ఈ యొక్క మాసంలో ఎక్కువగా గణేషుడి యొక్క ఆరాధన చేసుకోండి వినాయకుణ్ణి ప్రతి మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ స్వామివాన్ని ఆరాధన చేయడం చాలా విశేషం స్వామికి గరికను బూందీ లడ్డూని కానీ లేకపోతే నువ్వులతో చేసినటువంటి లడ్డూని కానీ బెల్లాన్ని కానీ సమర్పించడం చాలా విశేషమండి అనునిత్యము కూడాను సంకటనాశ గణేష స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని పారాయణం చేయండి అదేవిధంగా కేజింబావు పెసరును దానం చేయడం వల్ల కూడాను మీకు సకల విధములైనటువంటి శ్రేయస్సులు ఈ యొక్క నెలలో కలుగుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ తెలిపినటువంటి దైవారాధనలు అదేవిధంగా గ్రహారాధన చేసినటువంటి వారి ఈ మాసంలో కలగబోయేటువంటి సకల అరిష్టములు గ్రహదోషములన్నీ కూడా తొలగింపజేసుకునేసి సకల విధములైనటువంటి శుభాలు శ్రేయస్సులు మీకు కలగాలని చెప్పేసి సర్వదా విజయం మిమ్మల్ని వరించాలని చెప్పేసి మనస్ఫూర్తి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసుకుంటూ స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోకా సుఖినో సుఖినోభవంతు మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుంది తప్పనిసరిగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకున్నటువంటి గ్రహదోషాన్ని తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను